దైవ ప్రేమికుల సభకు హాజరైనటువంటి ఈ సమావేశంలో ఉన్నటువంటి మీ అందరి తరపున అవతార్ మెహర్ బాబాకు వందనములు సమర్పిస్తూ, మెహర్ మెండుగా, హృదయాన్ని మెదడు నిండుగా ఆవిష్కరింపచేసే ఆనందమును రంజింపచేయువాడు మెహర్ బాబా. పాడడానికి ముందు చెప్పినటువంటి వక్తలు ఏమన్నారంటే, అవతారము గుర్తు చెప్పారు. భగవంతుడు ఏకస్వరూపుడు. ఆ అవతారం ఎత్తి ఆఖరిలో కలియుగంలో కూడాను కొన్ని అవతారాలు, వారిలో అవతార్ మెహర్ బాబా ఒకరు. ఆయన 69లో మరణించారు. ఒక విషయం, ఇప్పటికే 50 సంవత్సరాలు. అయితే అవతార్ మెహర్ బాబా కోసం రమణ గారు చెప్తూ ఒక మాట చెప్పారు. మొట్టమొదట ఆయన నేను సమాధిని దర్శించాను, తర్వాతే ఆయన విన్నంటాను అన్నారు. అలాగే మేము కూడాను మొట్టమొదట ఆయన చనిపోయిన 71లో 3 సంవత్సరాలకి ఆయన సమాధిని ఔరంగాబాద్లో దర్శించాం. ఇప్పుడు మెహర్ బాబా గారి పేరు మీదే ఉందది. అప్పుడు ఇంత పరిణితి లేదు మెహర్ బాబా గారి కోసం అని చెప్పని. ఒక్కొక్కటి అక్కడికి వెళ్ళేటప్పుడు అక్కడ వాళ్ళు అన్నారు, మేము ఎల్లోరో చూడడానికి వెళ్ళాం. ఎల్లోరో చూసేటప్పుడు మీరు ఔరంగాబాద్ వెళ్ళారా అన్నారు. దేనికోసం అండి అన్నాను. అక్కడ మెహర్ బాబా సమాధి ఉంది, వెళ్ళి చూడండి అన్నారు. రమణ గారు ఏం చెప్పారు, తన వెనకే నడిపిస్తారు అని. ఇక్కడ కూడా నా ప్రాణ స్నేహితురాలు చెప్తే వచ్చాను, ఇవాళ నాకు తెలియదు ఇదంతా కూడాను. అయితే ఆయన వెనక రావడానికి నేను చెప్పేవి నాకు ఇచ్చిన 5 నిమిషాల కంటే కూడా ఒక ఉపాధ్యాయునిగా సమయపాలన పాటించడం మా విధి. ఆ సమయపాలనలో చెప్పేది ఏమిటంటే, మనమందరం కూడాను మీ తరాల వాళ్ళకి చిన్నవాళ్ళకి తెలియదు, మా తరాల వాళ్ళందరికీ పెద్ద బాల శిక్ష తెలుసు. ఆ పెద్ద బాల శిక్షలో చెప్పే సామెతలు అవతారమూర్తి అయినటువంటి మెహర్ బాబా తను మాట్లాడే ప్రతి మాటలో ధ్వనించేది. దురాశ దుఃఖమునకు చేటు, సంతోషమే సగము బలము, ఇతరులకు హాని చేయకు. క్రైస్తవ్యములో కూడా ఒక మాట ఉన్నది, నీవలే నీ పొరుగువారిని ప్రేమించు. ఆయన కూడా అన్నాడు, తోటి మానవుని ప్రేమించు, సేవ చెయ్యి అన్నారు. అవి గుర్తుపెట్టుకుంటే మనంతట మనము ఇతరుల్ని ప్రేమించడం నేర్చుకుంటే చాలు. హాని చెయ్యకుండా ఉంటే ప్రేమించినట్టే. ఎంతోమంది వచ్చారు ఇక్కడికి, ఏమనుకోవద్దు కుర్చీలు ఖాళీలు అయిపోయాయని చెప్పని. సార్ ఇప్పుడు ఎవరైతే కార్యనిర్వాహకులు వాళ్ళు ఇంకా మిగిలిన వాళ్ళు వెళ్ళిపోతారేమోనని నాకు అవకాశం ఇచ్చారు. చిన్నపిల్లలకి ఇవ్వవలసింది, పెద్దవాళ్ళ మేము చెప్పినా చెప్పకపోయినా వాళ్ళంతసేపు ఉండలేరు. ఇంకొక విషయం, నిగ్రహం ముఖ్యము. ఏ తప్పు చేసేటప్పుడు ఎంత నిగ్రహాన్ని కలిగి ఉంటామో, అలాగే ఈ నిగ్రహ శక్తిలో ప్రధానమైనది మనని దూషించే వాళ్ళని నిగ్రహించుకోవడం అనేది అసాధ్యము. అయితే తప్పు చేసేటప్పుడు శిక్షించాలనేది ఉపాధ్యాయుల ధర్మం. ఆ శిక్షించకుండా ఉంటే వాళ్ళు పెచ్చరిల్లిపోతారు. ఇప్పుడు మన రాజకీయాలు వద్దు, ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్క విషయమే, తల్లిదండ్రులు సరైన పెంపకం ఉండాలి అని మెహర్ బాబా గారు కూడా చెప్పారు. అక్కడికి వెళ్ళేటప్పుడు మేము తెలుసుకున్నది ఏమిటంటే, ఔరంగాబాద్లో ఆయన సమాధి దగ్గరికి వచ్చేటప్పుడు, మీకు పిల్లలు ఎంతమంది అమ్మా అన్నారు. మేము ఒక ట్రూప్లో వెళ్ళే, మా తమ్ముడు గారి ఫ్యామిలీ మేము అంతా వెళ్ళాం. మాకిద్దరండి, మా తమ్ముడికి ఇద్దరు, ఇంకో తమ్ముడికి ఇద్దరు, ఒక చెల్లికి ఇద్దరు, ఒకళ్ళకి ఒకళ్ళే అని. అంటే మీ పిల్లల్ని సక్రమంగా పెంచితే మీరు ఇక్కడికి వచ్చినటువంటి ఫలితం ఉంటుంది. ఆయన చెప్పిన మాట ఏమిటంటే, మన పిల్లల్ని సక్రమంగా పెంచుదాం. ఇప్పుడు పరిస్థితులు రావడానికి మనమే ముఖ్య కారకులం. ఉమ్మడి కుటుంబాలు ఉండేటప్పుడు బాధ్యతలు ఉండేవి, ఇప్పుడు ప్రేమలు అధికమైపోయి ఆర్థిక అవసరాలు ఎక్కువైపోయాయి, ఆప్యాయత అనురాగాలన్నీ తగ్గిపోయాయి. అందుకోసమని చెప్పినవి ఇలాంటి పనులు జరుగుతున్నాయి. కాబట్టి మెహర్ బాబా చెప్పినటువంటి అన్ని సూక్తుల్ని కాకపోయినా కొన్ని సూక్తులన్నా అనుసరించగలిగితే ఇలాంటి సమావేశాలకి ప్రాధాన్యత అవసరము. బాగా ఈ కార్యనిర్వాహకులు నిర్వహించినటువంటి ఈ ఫలితాన్ని మనం అందరం పొందగలం.
అంతకంటే ఎక్కువ చెప్తే నేను ఒక నిమిషం ఎక్కువ తీసుకున్నాను అనుకుంటారు, ఒక నిమిషం తక్కువే తీసుకుంటున్నాను. నేను మీ అందరికీ ఆయన ఆశీస్సులు అందాలని మెహర్ బాబా కార్యక్రమాల్లో మన ఏలూరు తరఫున మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు కార్యనిర్వాహకులకు కృతజ్ఞతలు. అవతార్ మెహర్ బాబా నన్ను ఇక్కడికి వెనక్కి లాక్కొచ్చినందుకు ఆయనకి సర్వదా కృతజ్ఞురాలను.